చాలా సంతోషం ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. ఈ యొక్క మరి దిశాంతం యాప్ దిశా యాప్ వినియోగం దీని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన మన గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ పెండెం దుర్గాబాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. అదే విధంగా మనకి తూర్పు గోదావరి జిల్లాకు మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విచ్చేసి మరి ఈ రోజు మన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ రవీంద్రనాథ్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారం. మా పిఠాపురం చైర్మన్ గారికి, యూసీ చైర్పర్సన్ పద్మావతి గారికి, చైర్మన్ అందరికీ, మరి డిపార్ట్మెంట్ వారందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరి మళ్లకు, సోదరులకు, పత్రికా మిత్రులకు, అదేవిధంగా మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ హాల్లో ఉన్న సోదరి మళ్ళకి, ఆ హాల్లో ఉన్న సోదరి మళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనం ఎప్రిషియేట్ చేయాలి, ఐ ఎప్రిషియేట్ హోల్ హార్టెడ్లీ ఎస్పీ గారిని. ఎందుకు అంటే ఎస్పీ గా వచ్చిన తర్వాత క్రైమ్స్ ఎన్నున్నాయి, ఈవెంట్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఎలా ఉన్నాయి, అవి ఇవి చూస్తారు. కానీ మనమందరం కూడా తప్పట్ల కొట్టే ఆయన అభినందించాలి. ఎందుకంటే ఫస్ట్ మహిళలే విషయం వేసుకున్నాయి. మనందరి తరఫున హృదయపూర్వకంగా మరొకసారి వారికి తూర్పు గోదావరి జిల్లాకి స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా మహిళల అంశాన్ని, సోదరి మహిళల అంశాన్ని, అదేవిధంగా చిన్నారుల అంశాన్ని తన ప్రథమ ప్రయారిటీగా ఎంచుకున్నందుకు మనందరి తరఫున హృదయపూర్వకంగా మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇప్పటికే అందరికీ కూడా అవగాహన వచ్చింది ఎందుచేతంటే హింస అది మహిళల మీద కావచ్చు, మగవాళ్ళ మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, ఏ రకమైనదైనా కావచ్చు, ఎప్పటి నుంచో ఉందండి. కానీ రాను రాను జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా చట్టాలు వస్తూ ఉన్నాయి. చట్టాల్లో ఉన్న చట్టాల్లో మార్పులు వస్తున్నాయి, సెక్షన్లు మారుతున్నాయి, కొత్త కొత్త కూడా చట్టాలు వచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆ విధంగా దేశంలో ఒక సంఘటనకి, ఒక సోదరీమణికి జరిగిన సంఘటనకి నిర్భయ చట్టం వస్తే మన తెలుగు రాష్ట్రంలో మనం దూరం కలిసి ఉండి విడిపోయిన మన తెలుగు రాష్ట్రం తెలంగాణ జిల్లాలో 2019 నవంబర్ లో జరిగిన ఒక ఆడపడుచ మీద జరిగిన ఒక అత్యాచారానికి వెంటనే ఒక స్వాదరులా స్పందించి తక్షణం చర్యలు తీసుకోవడమే కాకుండా భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా మంది అనుకోవచ్చు చట్టాలు చాలా మంది వస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి తెచ్చింది, సంఘటన జరిగింది తెచ్చారని చెప్పి నేను చాలా బ్రీఫ్ గా చెప్పదలుచుకున్నాను. ఇదివరకు చట్టాలకు వేరు, ఈ చట్టం వేరు. ఇది వరకు నిర్భయ చట్టానికి, రీసెంట్ గా వచ్చిన నిర్భయ చట్టానికి, దిశా చట్టానికి చాలా మార్పు ఉంది. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఎప్పుడైతే న్యాయం ఆలస్యం అవుతుందో అన్యాయం జరిగినట్టే లెక్క అని చెప్పిన మరి సూక్తి ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని నెలలు సంవత్సరాలు తరబడి విచారణ పేరిట మరి ఎవరైతే నష్టపోయారు, ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో వారు అలసిపోయేదాకా కూడా విచారణ జరిగిన పరిస్థితుల నుంచి 21 రోజుల్లో 7 రోజుల్లో పోలీస్ ఎంక్వైరీ పూర్తి కావాలి, 14 రోజుల్లో లీగల్ ఎంక్వైరీ పూర్తి కావాలి, 21 రోజుల్లో శిక్ష పడాలని భారతదేశం మొత్తం మీద చట్టాలు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం మన ముఖ్యమంత్రి గారి గురించి అని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.